ప్రకాశం జిల్లా కొండెపిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిని వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. రైతు భరోసా కార్యక్రమానికి హాజరు కాకుండా ఎమ్మెల్యే స్వామిని వైసీపీ ఇన్ఛార్జ్ మాదాసి వెంకయ్య వర్గం అడ్డుకుంది. ఎమ్మెల్యే వెనక్కి వెళ్లిపోవాలంటూ వైసీపీ నేతలు నినాదాలు చేస్తున్నారు. స్థానిక సాయి సీతారామ కళ్యాణ మండపం బయటే ఎమ్మెల్యే ఉండిపోయారు. ప్రభుత్వ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం హాజరైతే అడ్డుకోవడం దారుణమని, శాంతి భద్రతల సమస్య రాకూడదని కార్యక్రమం నుంచి వెనుతిరిగినట్లు ఎమ్మెల్యే స్వామి తెలిపారు. పోలీసుల తీరుపై స్వామి మండిపడ్డారు. ఎమ్మెల్యేకే రక్షణ కల్పించలేకపోతే సామాన్యులను ఏం కాపాడతారంటూ పోలీసులను ప్రశ్నించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శౌరి నడి తెలుసుకుందాం. శౌరి, ఏం జరిగింది ఇవాళ కార్యక్రమంలో? ఎమ్మెల్యేని వైసీపీ వర్గం అడ్డుకుంది, వెళ్ళిపోవాలంటూ కూడా నినాదాలు చేశారు, కనబడుతుంది మనకు విజువల్స్ లో, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? సునీల్, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో, అదేవిధంగా మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు జరుపుకుంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఈరోజు వైఎస్ జయంతి సందర్భంగా రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమాన్ని కూడా అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రైతు సదస్సు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్న నాయకులు, కార్యకర్తలు, అధికారుల సమక్షంలో అదేవిధంగా కొండేపులో కూడా రైతు భరోసా కార్యక్రమం అంటే రైతు సదస్సు కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమానికి ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యే డాక్టర్ గోరా బాలవీరాంజనేయ స్వామిని కూడా అధికారులు ఆహ్వానించారు. ప్రోటోకాల్ ప్రకారము స్వామి కార్యక్రమానికి హాజరయ్యాడు. అయితే ఆ స్వామి రావడాన్ని గమనించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు స్వామిని లోపలికి రానివ్వకుండా గేటు వద్దనే నిల్చోబెట్టి బయటకు వెళ్ళిపోవాలి, వెనక్కి వెళ్ళిపోవాలి, కార్యక్రమానికి హాజరు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి ఏ విధంగా హాజరవుతావు, అదేవిధంగా గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏర్పాటు చేయదని అధికారులను ఆదేశించారు, మీరు అసలు ఈ కార్యక్రమానికి ఎలా వస్తారు, రైతులకు కార్యక్రమం ఈ కార్యక్రమానికి రావద్దు అని చెప్పి నినాదాలు చేశారు. బయట అక్కడ గేటు వద్దనే ఎమ్మెల్యేని నిలబెట్టారు. దాదాపు గంటన్నర సేపు ఎమ్మెల్యే ఆ కార్యక్రమానికి లోపలికి వెళదామని ప్రయత్నించారు, కానీ లోపల పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకోవడం జరిగింది. అయితే ఈ విషయం మీద డోలా బాల వీరాంజనేయ స్వామి స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఇక ఇది ప్రభుత్వ కార్యక్రమము, నేను ప్రోటోకాల్ ప్రకారం అధికారులు నన్ను ఆహ్వానం పంపితేనే నేను వచ్చాను, లేకపోతే వచ్చేవాడిని కాదు అని చెప్పి చెప్పడం ఉందంటే, ఒకనొక సమయంలో పసుపు చొక్క, ఒంటి మీద ఉన్న పసుపు చొక్క తీసేసి మామూలు చొక్కాతో వస్తే లోపల రావాలని కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో ఆగ్రహం చెందిన ఎమ్మెల్యే ఉన్న స్థానికంగా అధికారుల పనితీరుపై, పోలీసుల పనితీరుపై కలెక్టర్కు, అదేవిధంగా ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ఉన్నారంటే అది ప్రజల కోసం పనిచేయాలి, కానీ ఒక పార్టీ కొరకు పనిచేయకూడదని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ వెంటనే స్పందించిన స్థానిక ఎంఆర్ఓ ఎమ్మెల్యేకి క్షమాపణ చెప్పడంతో అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు. అయితే ఈ కార్యక్రమం సజావుగా జరగాలి, ఇక్కడ గొడవ వాతావరణం లేకుండా ఉండడానికే నేను తిరిగి వెళ్ళిపోతున్నానని ఎమ్మెల్యే స్వామి చెప్పడం కూడా జరిగింది. అయితే ఇది ప్రభుత్వం ఏర్పాటు చేసిన కార్యక్రమం కాబట్టి నేను వచ్చి చెప్పేసి డోలా వీరాంజనేయ స్వామి పదే పదే చెప్తా ఉన్నారు. కానీ గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలను, నాయకులను స్థానిక ఎమ్మెల్యే ఇబ్బంది పెట్టాడు, పనులు చేయకుండా చేశాడు, మమ్మల్ని చాలాగా అవమాన చేశాడు, అందుకనే కార్యక్రమాన్ని రానివ్వట్లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తా ఉన్నారు. సునీల్, రైట్, సారీ, థ్యాంక్ యూ.